ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మనస్వి. ఈరోజు ఏంటంటే మేము పెళ్ళికి వచ్చామన్నమాట. ఎవరి పెళ్ళి అంటే మా మామయ్య పెళ్ళి, అందుకనే మేము వీడియో చేసాము. ఇక ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. రెడీ అయిపోయింది ఇక మా పిన్ని, మా మమ్మీ. హలో, పోయిరా? అది చూసేదా? సరేనా, మా మమ్మీ ఇప్పుడు తయారు చేసి ఎక్కువ ఇక నా చెప్పుడు చెప్పులు చూపిస్తాను అవన్నీ. ఇంకో నా చెప్పులు తెలుసు, చూసారు కదా నా చెప్పులు. ఇదేనా? సరేనా గాయ్స్, మనం మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడైతే మండపం దగ్గరకు వచ్చామన్నమాట. ఇప్పుడే ఇంత ముందు వచ్చాము. ఇప్పుడు దిగాము, అక్కడ ఉంది మండపము. వెళ్ళి చూపిస్తాను, మనం వెళ్దాం పదండి. ఇక వీళ్ళు అయితే దిగుతారు చూడండి. అదే మనం వెళ్దాము, మా మమ్మల్ని దిగినాక మనం వెళ్దాము. ఓకేనా పదండి, ఇప్పుడు మనం వెళ్తాము. ఇక మా నాన్నమ్మ వచ్చి అమ్మమ్మ తీసుకోలేదు. ఇప్పుడైతే మనం మండపాల దగ్గరికి వెళ్దాం పదండి. వెళ్దాం. మా మమ్మీ మంచిగా రెడీ అయింది, నన్ను ఇట్లా రెడీ చేసింది. ఇట్లా రెడీ చేస్తున్నాను గాయస్. ఇప్పుడు అయితే అప్పుడు ఏమవుతుంది, వచ్చింది వెళ్ళగొడుకు, వచ్చింది కావచ్చు వెళ్ళగొడుకు మా మామే. ఇప్పుడు మనం నన్ను క్యాప్చర్ ఒక గైస్. మనమైతే అక్కడికి వెళ్ళాం చెట్టుకిందికి, ఇడ ఊడుకొస్తామని చెట్టుకిందికి వెళ్తున్నాం. పండి మనం చెట్టుకిందికి వెళ్ళి ఆడ కొంచెప్పు ఉండి వద్దాం. ఓకేనా? మనం టిఫిన్ చేసి వద్దాం. పదండి, లెట్స్ గో. గడ్డ పోతున్నా, గిట్ నుంచి పోవచ్చు కదా. తింటా ఫ్రెండ్స్, మనమైతే టిఫిన్ చేసేద్దాం. అలాగేనా? మన మీద గాయస్ ఎట్లా ఇట్లా ఇట్లా ఎందుకు పెట్టారేమొచ్చు. ఓకే గాయస్, సరే గాయస్, బాయ్. నేను అన్నం తినాక మళ్ళీ వీడియో తీస్తాను. బాయ్ బాయ్. సహస్రనామ్న పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యుగధారిణే నమః. తదోవరాయ విష్ణుస్వరూపాయ వరాయ తదో దక్షిణపాద ప్రక్షాళయే తదో వామపాద ప్రక్షాళయే మాడినండి. ఎవరు కూడా ఏళ్ళు కాదు తడవలే, కాలు తడవలే, మడవ తడవ అనుకుంటే మీరు మంచి కడగండి. అంతే మంచి తడవాలి అండి, కూడా ఏలు కాలు మడవ అండి అయిపోయింది. మంచి తడిసిన ఆపండి, మీరు ఆపండి. ఇదే తాము అలాగే వినమికల్పన అంటే మనం చేసుకునే అని పశుపక్షాలకు కాదు, దానికి భూతయజ్ఞం అంటారు. ఈ యజ్ఞాలు నిత్యం చెప్తే ఇంట్లో ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ధనం కూడా వస్తుంది. ఇవన్నీ ఇంట్లో ఎవరైనా చెప్తారు. ఈ రోజు వంట చేయడానికి ముందుగా పొద్దుగా ప్రసిద్ధాలు ప్రసిద్ధాలు ముందుగా కడతారు, వంట చెప్తారు. ఏమైందని పిల్లలు స్కూల్ పోవాలంటారు. ఎందుకంటే రాత్రి 12 గంటలు పడుకుంటారు, పొద్దున 8 గంటలు చెప్తారు. ఎందుకంటే పొద్దున్నే లేదా సీరియల్ కాబట్టి. ఈ మధ్య టీం కూడా మొత్తం సీరియలే కదా. అలాంటి కాకుండా ఆడవాళ్ళు 8 గంటలు పడుకోవాలండి, 8 రోజులు 9 గంటల మధ్యన పడుకోవాలి, 5 గంటలు ఇవ్వాలి. లేస్తారా? ఎంతమంది లేస్తారు? ఓం శ్రీ మహాభృత్యో నమః. హరివాన్ శతమానం భవద్రాంద్రియ ఆయుష్యాంద్రియ ప్రతిష్ఠితి సర్వదేవుడా మదాక్ష బలశక్తి నస్తే. అలాగే భూత యజ్ఞము యజ్ఞ కార్యక్రమం అంటే ఏంటి అంటే
పూర్వకాలమున ఇంట్లో ఆడవాళ్ళు వండమని అంటే కట్టెల పోయి స్నానం ఎక్కడ చేస్తారు? అప్పుడు స్నానం చేయడం వంట చేయకూడదు. ఇప్పుడు స్నానం చేయాలని చక్కగా మరి మాంగళ దహనం చేయించడం జరుగుతున్నది. పెద్దవాళ్ళు అందరూ అక్షతలు తీసుకోండి. దగ్గర వాళ్ళు అందరూ కూడా ఆడబిడ్డల వాళ్ళు తల్లిదండ్రులు అమ్మమ్మ కూడా తీసుకో. దగ్గర ఉన్న వాళ్ళు తీసుకోండి. అమ్మాయి వాళ్ళు తల్లిదండ్రులు ఆడబిడ్డలు ఇట్లా అంటే బాబా పెట్టిదా నువ్వు కూడా తీసుకో. దగ్గర ఉన్న వాళ్ళే తర్వాత స్టేజ్ అనే కార్యక్రమం అనండి. ఎవరన్నాలే సురేష్ కుమార్ గారు నేను అన్నట్టు అన్నాడు. సురేష్ కుమార్ అనండి. ఆశాసాన సౌమాన సగం ప్రజాగం తన్ను భూత్వ సన్నేహ శత్రు కాయకం మాంగళ్యం తంతనాలైన మమ జీవన వేతన కండే పద్నామే శుభగే త్వం జీవ శత దశతం. ఇది నేనంటలేను, మీరే అంటున్నారు. ఏమంటున్నారంటే మాంగళ్యం తంతనామేన వర జీవన హేతన కంటే భజనామి శుభగేత్త జీవశత దశతం అన్నారు. దాన్ని మెల్లదన్నారు. అంటే ఏమంటున్నారంటే ఓ అనుశ్రీ నేను నీ మెడలో మూడమూడు వేస్తున్నాను. ఎవరంటున్నారు? సురేష్ కుమార్ గారు. నేను నీ మెడలో మూడమూడు వేస్తున్నాను. నీవు నిన్ను నూరేళ్ళు జీవించు కాక. అంటే 100 సంవత్సరాలకు ఎక్కువ పెద్ద ముందే పిల్లకు అమ్మ 126 సంవత్సరాలు ఇప్పుడు మక్క బాధలు పెట్టారు. 3 సార్లు సన్మానం చేశారు. అలాగే అంటే 100 సంవత్సరాలు అంటే తక్కువ పెద్ద వారు ఉంటారు, ఎక్కువ పెద్ద వారు ఉంటారు. ఎవరైనా కూడా శతమానం శత అంటే 100 శతమానం భవతి అంటాం. చక్కగా మన మాంగళ్యాన్ని మూడు మూడు వచ్చే జరుగుతున్నది. ఎవరికి వెళ్ళి చూడకండి. మీ మనసులో మాంగళ్యం దగ్గర ఉంటుంది అయ్యారు చెప్పండి. ఎవరు కూడా అక్షతం వేయకండి. చూడండి, అలా మామగారు అల్లుడిని ప్రమాణం చేపించాడు. పరమేచ ధర్మేచ అంటే ఏంటంటే ప్రతినిత్యం సేవల అర్దేశ అంటే సంపాదించడం అని ఖర్చు పెట్టడం. కానీ ఇన్నివేళ సురేష్ కుమార్ గారు అమ్మ నాన్న సంప్రదం చేశారు. పనిచేస్తే ఏమనంటే నాన్నగారు నేను ఒక ప్లాన్ తీసుకుంటాను నాకండి. ఇవన్నీ చేస్తేనే వివాహం అంటారు చక్కగా. అలాగే చాలా మంది కూర్చుని అయ్యగారు గుప్తసేవ చేస్తాడు అనుకుంటున్నారు. చాలా మంది ఏం చెప్తారంటే వీళ్ళు అట్లా అంటూ కాదు, కట్నం కోసం ఎక్కువ వర్ణ తల్లిదండ్రులు అయితే అంటే మనం బాధ్యత కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి తరగ ముగిస్తే చూడండి మరి మొత్తం జీవరాశులు 84 లక్షల జీవులు. అందులో 83,99,999 జీవులకు స్వరపేటిక లేదు. స్వరపేటిక అంటే పునరాలక లేదు, ఒక్క మానవుడు తప్ప. అందుకే మానవుడు మాట్లాడగలడు, ఏ జీవి కూడా మాట్లాడలేదు. మానవుడు మాట్లాడగలడు, మానవుడు అన్ని జీవులను ఇన్ని 83 లక్షల జీవులు కూడా చూడాలంటే కూడా అడవిలో ఉన్న పుల్లి కూడా చూడాలంటే మనం ఏదో కంటిలాగే పుల్లి కూడా చూడొచ్చట. అంటే మానవుడికి అన్ని తెలియదు ఉంటాయి, మాట్లాడు మాత్రం ఎక్కువ మాట్లాడతారు. చక్కగా మనకు మరి తలంపాలు తీయాలి కోసం జరుగుతుంది. రవి సుధాకరత్న కుండల దోషిని రమిలంబుడమమ్మునేలిటి భక్త జన సింతామణి అవని జనులకు కొంగు బంగారైన దైవ సింతామణి శివుని పాత్ర విరాని తల్లివి శ్రీగిరి భ్రమరాంబిగా సుమూర్తే సావధాన శివలగ్నే సావధాన లక్ష్మీనారాయణ సావధాన కలియుగమున మానవులకు కలుప గర్వయుండగా ఒరయ శ్రీగిరి శిఖర మందున విభయవిల జిల్లవా నలిన లోచన భక్తవరులకు అష్ట సంపదనీయవా విలువ కుంకుమ దాటేగల శ్రీగిరి భ్రమరాంభిగా అంగభంగ కలింగ కాశ్మీర్ ఆంధ్రదేశములందున పొందుగానాంధ్ర కొంకణ పుణ్యభూముల యందున రంగుగా కర్ణాటలాట పరాట దేశములందున శృంగిని దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంభిగా సుమూర్తే సావధాన
లైట్ ఇప్పి తీసుకోవాలి, లైట్ ఇప్పి తీసుకోవాలి. కిందికి చూస్తుంది, కళ్ళు మూసినట్టు వస్తుంది. ఉగ్రలోచన వరద భూమిని ఎప్పు కలిగిన భామిని విగ్రహముల విరణ బలమై వెలై శోభన కారిణి అగ్రపీఠము నందు వెలసిన ఆగమార్థ విచారిణి శీఘ్రమే దగ్గర ములిప్పవు.